తరుణ్ నాకు సరైన మూడవ అల్లుడు నా కూతురు జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను నేను మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే అదృష్టం అంటే శ్రీజా కొండదలనే చెప్పుకోవచ్చు ఎన్ని పెళ్లిళ్ళులు చేసుకున్నా మొదటి పెళ్లి చేసుకోబోయే అబ్బాయే తన జీవితంలోకి వస్తున్నాడు ఇప్పటికీ రెండు పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు భర్తలకు కూడా విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది శ్రీజా ముచ్చటగా మూడవసారి మెగా ఇంట్లో శ్రీజా కొండదల పెళ్లి చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే మూడవ అల్లుడు నటుడు తరుణ్తో తన కూతురు పెళ్లి చేయబోతున్నారు అంటూ ఇంకా ముచ్చటగా మూడవసారి పెళ్లి పెట్టలు ఎక్కబోతుంది శ్రీజా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి Yeah. అయితే తరుణ్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరుణ్ నువ్వే కావాలని మూవీతో హీరో అయ్యాడు మొదటి సినిమాతోనే భారీ విజయం దక్కడంతో తరుణ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది అలాగే ఇంకా ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చినా తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అయితే తన పెళ్లి పైన కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ ఉన్నాయి ఇంకా తాజాగా మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది ఇంకా చిరంజీవి గారు చేతుల మీదుగా పెళ్లి చేసుకుని మూడవ అల్లుడుగా వెళ్లి వెండి కొన్ని అవకాశాలు వస్తాయని తరుణ్ ఆశపడుతున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ పెడుతున్నాడు నెటిజన్స్ అయితే ప్రస్తుతం చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ తరుణ్ నాకు సరైన మూడవ అల్లుడు నా కూతురు జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చాడు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది